ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా జరపడానికి ఉస్మానియా కాలేజీలో గారు కారణాలేంటి సార్? మా ఉస్మానియా కాలేజీలో జరపడానికి కారణం ఏంటంటే ప్రత్యేకమైన కారణం అంటే ఏమి లేదు. ఇది గత ఒక 14 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్స్ మేము దేశవ్యాప్తంగా జరుపుతున్నాం. ఇక్కడ ఇది 53వ ఎగ్జిబిషన్. ఇది కర్నూలు జిల్లా వరకు తీసుకుంటే ఇది 3వది, కర్నూలు వరకు తీసుకుంటే ఇది 2వది. కర్నూలులో ఆల్రెడీ నంద్యాలలో జరిగింది, అలాగే కర్నూలు పట్టణంలో కూడా అంతకుముందు కూడా జరిగింది 2 డేస్ ఎగ్జిబిషన్. ఇప్పుడు ఇది 3వది. ఈ ఉస్మానియా కాలేజీ చరిత్ర విభాగానికి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆయన మసూద్ గారు ఫోన్ చేసి అడిగారు, ఇక్కడ మేము అరేంజ్ చేస్తాం, మీరు కోఆపరేట్ చేయండి మాకంటే, సరే అని చెప్పేసి వాళ్ళు అరేంజ్ చేశారు. కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళతో కలిసి పనిచేయడానికి వచ్చాను అయ్యా. అది సార్ ఇక్కడ ఇంతమంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు సార్, ఇళ్ళవే కలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏమి ఉన్నాయి సార్? వాళ్ళ గురించి వివరాలు ఎక్కడ లేవు కాబట్టి వాళ్ళ గురించి కలెక్ట్ చేస్తున్నాను. వీళ్ళందరిలో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? అందరూ నచ్చిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు అటువంటివి, ఎవరికి వారు వాళ్ళకు తగ్గట్టుగా ఈ మాతృదేశ విముక్తి పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన సందర్భంలో వాళ్ళు ఎవరి ఎవరి త్యాగాల్ని మనం తక్కువగా లేకపోతే ఎక్కువగా అంచనా కట్టడానికి వీల్లేదు. మనం అందరినీ సమానంగా చూడాల్సింది. ఎవరు వాళ్ళ యొక్క శక్తి మేరకు వాళ్ళు త్యాగాలు చేసినప్పుడు ఆ త్యాగాల్ని మనం అంగీకరించాల్సిందే తప్ప ఈయన బాగా చేశాడు ఈయన బాగా చేయలేదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదమ్మా. అందువలన అందరూ గొప్పవారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళే. అవునయ్యా, నేనంటే నేనే రీసెర్చ్ చేశాను కదా, మేమే రీసెర్చ్ చేశాం. ఇది దేశం మొత్తం తిరుగుతున్నానయ్యా, దేశం మొత్తం తిరుగుతున్నాను. ఇక్కడికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు జోహరాపురం వెళ్ళాను. జోహరాపురం ఎందుకు వెళ్ళాను? జోహరాపురంలో ఈ ప్రాంతపు ఆయన ఎవరు? కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్. గులాం రసూల్ ఖాన్ ఏం చేశారు? జోహరాపురంలో ఫైట్ చేశారు. ఆయన ప్రాణత్యాగం చేసిన ప్రాణత్యాగం చేయలేదు. అక్కడ దొరికిపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఆయన తీసుకెళ్లి తిరుచనాపల్లి జైల్లో బంధించారు. అక్కడ కుట్రతో చంపేశారు ఆయన్ని. నేను తిరుచనాపల్లి జైలు కూడా పోయిచ్చా. తిరుచనాపల్లి జైల్లో ఆయన ఉండినటువంటి ఆ సెల్ ఉందే, అది అక్కడ లేదు. ఇప్పుడు ఉండదు కూడా కదా, ఎప్పుడో జరిగింది 1840 ప్రాంతంలో జరిగిన సెల్ ఇంకా ఉంటుంది అక్కడ, ఉండదు కదా. కానీ అక్కడికి వెళ్ళిదు, ఇక్కడ ఆ మహానుభావుని తీసుకొచ్చి ఈ జైల్లో బంధించారు అని చెప్పి నేను తిరుచనాపల్లి వెళ్ళి అది కూడా చూసి వచ్చాను. అట్లా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ అక్కడ ఎవరైనా ఉన్నారని తెలిస్తే వాళ్ళని కానీ కలవటం కానీ అటు చేస్తాను. అట్లాగే మిత్రులు ఉంటారు కదా, నేను జర్నలిస్ట్ బేసిక్గా, అందువల్ల నాకు జర్నలిస్టులు మిత్రులు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడుస్తాను, వాళ్ళ సంబంధాలు పెట్టుకుని వస్తాను. అక్కడ ఏమైనా వివరాలు ఉంటే వాళ్ళు తెలియజేయండి అంటే వాళ్ళు తెలియజేస్తారు. ఇప్పుడు ఉన్నారు మనకు కొంత, ఇప్పుడు హిస్టరీ ప్రొఫెసర్స్ ఉన్నారు, హిస్టరీ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సహకారం ఉంటుంది, వాళ్ళని అడుగుతాను. ఇక్కడ లైబ్రరీ ఉంది. అసలు ఇంకో విషయం ఏం తెలుసా, ఉస్మానియా కాలేజీలోనే నాకు గులాం రసూల్ ఖాన్ ఫోటో దొరికింది. నా అంతకుముందు చాలా కాలం కిందట 2014 ముందు నేను ఇక్కడికి వచ్చాను. ఒకసారి వస్తే లైబ్రరీలోకి వెళ్ళా, లైబ్రరీలోకి వెళ్తే లైబ్రరీను కూర్చున్నారు, దాని ఎదురుగా అక్కడ ఫోటో లాంటిది స్కెచ్ కనబడింది. ఈ స్కెచ్ ఎవరిదండి అన్న? ఇది గులాం రసూల్ ఖాన్ది అన్నారు. ఇది ఎక్కడ దొరికింది అన్న? లండన్ దీంట్లో దొరికింది, మేము అక్కడి నుంచి తెప్పించాము, ఇది స్కెచ్ అండి ఇది అన్నారు. ఆ స్కెచ్ తీసుకెళ్ళాను నేను. ఆ స్కెచ్ ఏమంటే నాకు జిరాక్స్ తీసివ్వండి అంటే జిరాక్స్ తీసుకెళ్ళి నేను మళ్ళీ గుంటూరు వెళ్ళి, గుంటూరులో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు వజ్రగిరి జస్టిస్ అని, మంచి గొప్ప ఆర్టిస్టు, వెనుకొండకు చెందినటువంటి వజ్రగిరి జస్టిస్ అని పేరు, ఆయనకి ఇచ్చాది. అయితే దీన్ని బొమ్మగా వేయవయ్యా అంటే ఆ స్కెచ్ని ఆయన బొమ్మగా వేశాడు. ఆ విధంగా వేసిన బొమ్మ ఇక్కడ మీరు ఇవాళ చూస్తున్నారన్నమాట. ఆ విధంగా ఇక్కడ లక్కీ కదా అది నాకు. ఆ విధంగా నేను తిరిగే చోట నేను కలిసే మనుషులు, నేను తిరిగే స్థానాలు, ఆ ప్లేసెస్ దాన్ని బట్టి అక్కడ నాకు లభించిన సమాచారాన్ని అంతా నేను సేకరించుకుంటుంటాను. కాబట్టి ఇదేదో నేను ఒక్కనే చేయటానటానికి వీల్లేదు. ఇది మేము చేసామని చెప్పాల్సిందే తప్ప ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్. ఏది కూడా కలెక్టివ్ వర్కే ఉంటుందయ్యా. నేను అంటాం అనేది కరెక్ట్ కాదు, మేము అంటమే కరెక్టు. అందువల్ల మేము చేసిన కలెక్టివ్ వర్క్లో లభించిన సమాచారాన్ని నేను ఒక పద్ధతిలో పెట్టుకొని దాన్ని 2014 చరితార్థులు అని ఆల్బమ్ తెచ్చాను. దాని పేరు చరితార్థులు ఆల్బమ్. ఆల్బంలో 155 బొమ్మలు, ఆ ఒక్కొక్క బొమ్మకు తెలుగులో ఇంగ్లీష్లో వివరాలు అలా ఇచ్చా.
మళ్ళీ 2 సంవత్సరాల కిందట చరిత్రార్థులు 2 అని ఇంకో పుస్తకం తెచ్చా. దాంట్లో మళ్ళీ 155 బొమ్మలు, దాంట్లో కూడా తెలుగు ఇంగ్లీష్లో ఇచ్చాను. ఇప్పుడు మూడోదిగో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాను. ఆ విధంగా కలెక్ట్ చేయబడ్డటువంటి బొమ్మలే, ఆ విధంగా చరిత్రార్థులు అనే పుస్తకంలో వచ్చిన బొమ్మలే ఇవన్నమాట. ఇక సార్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు వీళ్ళ గురించి రీసెర్చ్ చేయడం, తెలుసుకోవడం చరిత్ర గురించి ఎలా అనిపిస్తుందా సార్? అది ఒక రకంగా ఆనందం ఉంటుందయ్యా, ఒక రకంగా బాధ కూడా ఉంటుంది. ఆనందం ఏంటంటే ఈ మహానుభావులందరి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా గొప్ప విషయం, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇంత గొప్ప త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోయినామే, ఇన్నాళ్ళు ఎవరు వాళ్ళ గురించి అనుకోవటం లేదే, ఇప్పుడు అనుకుంటున్నాం ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత అనే విషయం మనసులోకి వచ్చినప్పుడు బాధ కూడా ఉంటుంది. మంచి రెస్పాన్స్ వస్తుందయ్యా పిల్లలతో సహా, పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ అంత చిన్న చిన్న పిల్లలు కూడా ఇదేంది తాతయ్య అని అడిగే పిల్లలు కూడా ఉన్న చిన్న బుడ్డోళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మంచి రెస్పాన్స్ ఉందమ్మా. ఇప్పుడు 57 జరిపితే ఇక్కడ కూడా మినిమము, ఇప్పుడు 2 రోజులు ఇక్కడ వాళ్ళు 1 డే జరిపారు, 2 రోజులు జరుపుతున్నాం, 2 రోజులు జరిపితే మినిమం 5,000 మంది చూస్తున్నారు. ఎట్లమ్మా హిస్టరీ గురించి చెప్తున్నారా? అంటే హిస్టరీ అంటే నేను మిగతా హిస్టరీ అంతా చూడనమ్మా. నేను ఎక్స్క్లూజివ్లీ అండ్ ది రోల్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే సబ్జెక్ట్ మీదే చేస్తున్నాను. నేను మిగతా హిస్టరీలు జోలికి పోను. నవాబులు రాజులు వాళ్ళ జోలికి పోను, వాళ్ళ సంబంధం లేదు, నాకు తెలియదు వాటి విషయం. నేను గిరి తీసుకున్నా, గిరి తీసుకొని ఇంతవరకే చేయాలనుకున్నాను. ఇది ఒక పెద్ద మహాసముద్రం అయ్యా, దాన్ని ఈదుకుంటూ పోతే నేను ఎంత దూరం పోతున్నా కూడా నాకు తీరం దొరకదు. అందువల్ల ఆ పనులన్నీ చేయక నాకు ఇంతవరకే అనుకున్నాను, వీళ్ళ గురించి వివరాలు లేవు, వీళ్ళ గురించి చరిత్ర లేదు, ఈ లేదు కాబట్టి ఈ విషయాలన్నీ బయటపెట్టాలనే ఉద్దేశంతో, ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంతవరకే లిమిట్ తీసుకొని ఒక పరిధి తీసుకొని దాని ఆ పరిమితుల మేరకు పనిచేస్తాను. సార్ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గర నుంచి ఇక్కడ కలవాలి సార్ మిమ్మల్ని? నన్నేమి కలవాల్సిన అవసరం లేదమ్మా. నేను ఆయన రాసిన పుస్తకాలే వాళ్లకు, నేను రాసిన పుస్తకాలు కూడా మేమేమి అమ్మకాలకు ఉండవు అయ్యా. మా పుస్తకాలు లైబ్రరీస్కి అన్నీ ఫ్రీగా పంపుతాం, ఇండివిజువల్ పర్సన్స్ కూడా పంపుతాం. అయితే ఇండివిజువల్ పర్సన్స్కి పంపించడానికి నా దగ్గరకు వస్తే నేను ఇస్తాను, మా ఇంటికి వస్తే నా దగ్గర ఉన్న కాపీలు ఏమైనా ఉంటే ఇస్తాను. అంతేగాని మామూలుగా ఇవ్వటం అనేది కుదరదు. కాకపోతే ఏం చేస్తానంటే నా పుస్తకాలు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తాను. పీడిఎఫ్ ఫైల్స్, నా పుస్తకాల పీడిఎఫ్ ఫైల్స్ని వాట్సాప్ చేయగలను. అందువల్ల మెయిల్ కాకుండా నా వాట్సాప్ నెంబరుకు వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళ పేరు ఊరు తెలియజేస్తూ మాకు ఫలానా పుస్తకం కావాలి మాకు పంపించండి అని అడిగితే వాళ్ళకు ఆ పుస్తకం పంపించేస్తాను. ఆ నెంబర్కు మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళ పేరు ఇవ్వాలి, ఊరు ఇవ్వాలి, వాళ్ళకి ఏ పుస్తకం కావాలో తెలియజేస్తే ఆ పుస్తకం వాళ్ళకు ఆ పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం, ఉచితంగానే పంపిస్తాం. మేమేమి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కోరాం. అయితే కోరేదైతే ఒకటి ఉంది, ఏం కోరుతామయ్యా అంటే ఈ పుస్తకాన్ని మళ్ళా మీ ఫ్రెండ్స్కి పంపించండి, వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్కి పంపమని అడగండి. అంతవరకే అన్నమాట. సార్ ఫైనల్లీ అందరికీ ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు సార్? దీని ద్వారా మెసేజ్లు ఏమున్నాయి? మన చరిత్రని మనం మర్చిపోతే మనల్ని మన చరిత్ర మర్చిపోద్ది. మన తాతల్ని తండ్రుల్ని మనం మర్చిపోతే మన మనవాళ్ళు మనల్ని మర్చిపోతారు. అందువల్ల మర్చిపోకుండా ఆ మహనీయులు ఈ మన దేశం కోసం, మన దేశ విముక్తి కోసం చేసినటువంటి, మనం ఇవాళ రోజున స్వతంత్రంగా స్వేచ్ఛగా మనగలుగుతున్నామంటే అదంతా వాళ్ళ యొక్క త్యాగాల ఫలితం. కాబట్టి అంత త్యాగాలు చేసి వాళ్ళు మనకు సాధించి పెట్టినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ, దాన్ని విచ్ఛిన్నం కానివ్వకుండా కాపాడుకుంటూ, మంచిగా చేసుకుంటూ మనం వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ పట్ల గౌరవాన్ని, వాళ్ళ పట్ల ప్రేమని మనం తెలియజేస్తూ, మన రానున్న తరాలు కూడా వాళ్ళ గురించి తెలియజేసే ప్రయత్నం మనం చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను.